बारबेक्यू करेंगे। अगर बीबीक्यू है हमने कोरियन बीबीक्यू। ओके బాగుదంటావా అది? మనం తెలియమన్న మెక్డొనాల్డ్స్ ఉంది, ఒక బర్లింగ్టన్ వచ్చి ఐస్ క్రీమ్ తిందాం, గుర్తు పోయింది, నువ్వు తీసుకో, ఎందుకు చికెన్ తిందాం ఇది ఇంకొకటి అన్నమాట రోడ్ క్రాస్ చేయడానికి ఇలాగా చెయ్యిని ఇలా పైకి కిందకి అంటే అక్కడ ఆగుతుంది అప్పుడు మనం వెళ్ళొచ్చు అన్నమాట చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో కొరియన్ స్టోర్ అట అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పింది సీ ఫుడ్స్ మా పాప సో చూద్దాం ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక చూడండి పిక్కిల్స్ ఉప్పు కారం వేసిన మామిడికాయ ముక్కలు ఇవి మామూలు మామిడికాయ ముక్కలు $4 అట నీకు తెచ్చినాయి నాకు తెలిసి ఒక $20 ఉంటాయి ఈ ఉసిరికాయలు చిన్న చిన్న ఉసిరికాయలు అన్నీ దొరుకుతున్నాయి అమెరికాలోనే కాకపోతే డబ్బులే కానీ కూడా ఒక లుక్ ఇలా తీసుకుంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ ముక్కలు చేసి పెట్టేసి ఉన్నాయి చాలా చల్లగా ఉంది ఇది క్యాబేజ్ అమ్మా లెటస్ లెటస్ ఇది ను మన తిన్నావు చూడు చాలా బాగుంది ఇండియాలో ఉంటదమ్మా మామూలు క్యాబేజ్ చేస్తారా ఇదేంటి అమ్మా రోజ్మేరీ ఇదేనా వైట్ ఆస్పర్జస్ అంట ఆహా ఏమ మరది ఇంత కాదు కంటిలో వాడే తప్ప సిలాంట్రో క్యారెట్స్ ఇక్కడే ఫ్రెష్ గా ఉన్నాయి చూడు ఇండియా బజార్ కన్నా ప్రైస్ ఒకటేనా 99 సెంట్స్ ఇక్కడ కూడా ఇది फ्रेश चूडी चाल फ्रेश ग्रेजुएशन फंक्षन डिनर पड़ते अंदर उन्नाएम मध्य कटे इवेवो फ्रूट तिंटे मुलंगी दुंप इधर जाति की चंदन मुलंगी दुंप రెడిష్ రెడ్ రెడిష్ సాంబార్లోకి వేస్తున్నా మామ ఆ సాంబార్లోకి బాగుంటది ఇది చూడండి అరిటాకులు కూడా అన్నేస్తున్నారు పొట్లాలు కట్టేసి ఇక్కడ ఇగో ఫ్రెష్ గా ఉన్నాయి అరిటాకులు కూడా ఇగో కాకరకాయ చూడు వైట్ కాకరకాయ అసలు నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్ లో వైట్ కాకరకాయ ఇదే ఫస్ట్ టైం చూడటం ఇది ఎంత ఉంది వైట్ కాకరకాయ $1 28 సెంట్లు అట ఈ మన కాకరకాయలు మూడు కాకరకాయలు ఉన్నాయి 1 ఎల్బి అట $3 $3 కాస్ట్ ఎక్కువ గాని ప్రతిదీ దొరుకుతుంది ఇదేంటి ఒక సింగిల్ పీసా ఎల్బి ఒక ఎల్బి $2 1 ఎల్బి మనం కూడా ఫ్రిడ్జ్ లో ఇలాగ ప్యాక్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉంటాయేమో వెజిటబుల్స్ చూడండి ఈ దొంపలు ఎర్ర దొంపలు తెల్ల దొంపలు మనం ఉండుకు పెట్టుకుంటాం కదా మన ఊర్లో అవి ఇదిగో స్వీట్ పొటాటోస్ తెల్లదుంపలు ఎర్రదుంపలు ఇక్కడే మంచి నిజంగా చెప్పాలంటే ఇక్కడే మంచి క్వాలిటీ ఉన్నాయి మనకి అన్ని క్వాలిటీ కలిపి అమ్మేస్తారు ఇదిగో సెకండ్ క్వాలిటీ అన్నమాట ఇలాగా ఇలాగా కట్టేసి అమ్ముతున్నారు ఇది సెకండ్ క్వాలిటీ లాగా అది ఫస్ట్ క్వాలిటీ పెట్టుకుంటాం ఉల్లిపాయలు ఎర్రుల్లిపాయలు తెల్లనిపాయలు అన్నీ ఉన్నాయి ఎర్రుల్లిపాయలు నాలుగు ఉన్నాయంట ఈ ప్యాక్ 2 ఎల్బి ఇదేమో $2.5 వైట్ వెల ఉన్నాయి సార్ వైట్ ఎంత ఉన్నాయి సార్ ఓ $4 అట వైట్ది
ఐదే ఐదు పాయలు ఉన్నాయి కాకపోతే చాలా పెద్ద పాయలు ఒక్కొక్కటి ఒక పావు కేజీ ఉంటుంది మీకు కావాలంటే ఇలాగ పది కేజీలు దాకా ఇరవై కేజీలు దాకా ఇదేమో $10 వాల్మార్ట్లో ఎంత చూసాం బనానాస్ 30 సెంట్స్ ఎంత ఉంటుంది ఒక బనానా ఇదేమో బనానాస్ $1.49 ఫైవ్ బనానాస్ వస్తున్నాయి ఇవి ఇది 1 LB లేకపోతే ఇంకా తెలియదు అది మనకి మనం ఎంత కొంత తీసుకుంటామో అక్కడ వెయి చేస్తే దాన్ని బట్టి డబ్బులు కడతాం ఇదైతే ఒక ప్యాకింగ్ ఇదిగో ఏంటి ఇయే అంటే ఇయే అంటే ఏంటి వన్ ఈచ్ వన్ తీసుకెళ్తే తింటావా ఇదంత ఇంకుగ్లో పైనాపిల్ వద్దులే అది ఇదొకటి ఇది పచ్చిది అది పండుది పండు పండు చెందింది ఇది సపోటా లాగే ఉంటది కానీ సపోటా కాదనమాట ఎంత పెద్దది ఉందో ఇది మామూలు బనానాస్ ఇగో ఇవన్నీ చేమ ఇది కంద కంద ఇండియాలో దొరికే ఇవన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇక్కడ ఇది ఇది ఒకటి పియర్ చైనీస్ స్టోర్ అంట చూసావా జపనీస్ నాక్ కొరియన్ కదా వద్దు నాకు జ్యూస్ లోకి కదా ఎందుకంత ఎక్స్పెన్సివ్ ఇదిగో నేను తీసుకునే ఆపిల్స్ ఇవి మరి అయ్యి ఎక్స్పెన్సివ్ కదా 1 LB కాస్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉండే అండి ఇదిగో ఇవి సోన్రేఖ పళ్ళు ఎంతమ్మా మొత్తం ప్యాకెట్ ఇది $9.99 ఫర్ 1 బాక్స్ అంటే $9 ఒక బాక్స్ లో చూపించు ఒక బాక్స్ లో ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి 10 కదా 9 ఉన్నాయి 9 కదా మంచి మ్యాంగో 9 ఉన్నాయి మ్యాంగో లో బాక్స్ అంట ఇదేం $15 ఆహా రసాలు సోలు యా బట్ 6 కి $15 అంట అన్నీ ఫ్రోజన్ మోమోస్ అన్నీ ఉన్నాయి ఇవే నా రింగులు రింగులు కట్ చేస్తుంటాయి ఎంత $1 LB అంటే హాఫ్ కిలో అంటే 486 కేజీ ఇదిలోంచి తీసిస్తారు మనం నిలబడతాను
స్పూన్స్ తెచ్చా అక్కడ వదిలేసింది ఇస్తే ఈ కేక్ చూస్తే నేను ఎప్పుడు తింటానని చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను తినేసాను రెండు కేక్స్ ఇది చాలా బాగుంటుందట పిల్లల్ని చెప్తున్నారు సో ఒకసారి ట్రై చేద్దాము ఇది ఒక పీస్ $7 పడింది రెండు పీసులు కూడా $14 అంటే ఒక పీస్ $7 అంటే ఎంతమ్మా 700 రూపీసా 600 అనుకుంటా ఆ ఓకే ఒక పీస్ 600 ఇంకో నేను హాఫ్ తిన్నాలే తిను పర్లే పర్లే తిను ఎలా ఉంది బాగుంది కదా మీరే కదా చెప్పారు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా బాగుంది కదా అని బాగుందా సూపర్ ఉంది రేట్ చాలా చాలా బాగుంది కాకపోతే రేటే బాగా కానీ So gom dong tofu and barbecue order number 97 is ready. Excellent on this matram. Na dan mina inka baa nachestundi blueberry ide. Super ne. Nen eppudu kuda inta tasty pastry cake kelledu iyalo. Inga chaala chaala baagundi. Me thinnal inka. Tin tin tinu nen thinnalem. Prati chota okati matram pakka untadi. Adi pakka untadi. Okay. షాపింగ్ అయితే అయిపోయింది ఫిష్ కొందాం అనుకున్నాను కానీ నాకు తెలియదు అసలు మా వారికి ఏదైనా తెస్తారు ఇంట్లో నాకు ఏ ఫిష్ కొనాలో కూడా అర్థం కాలేదు పెద్ద వేసుకొని వచ్చేస్తాను పిల్లల్ని అయితే రొయ్యలు తీసుకున్నాను ఇగో రొయ్యలు చూపించాడు కదా మధుకర్ చేతిలో ఉన్నాయి ఇగో రొయ్యలు ఎన్ని ఎంత తీసుకున్నావు మధుకర్ 4 pounds అంటే 2 kgs దగ్గర దగ్గర 2 kgs దగ్గర దగ్గర 2 kgs తీసుకున్నాము $8 తీసుకున్నాం $31 కి తీసుకున్నాము అంటే మన ఊరు మన మరి ప్రకారం 2500 అయ్యిందట అమ్మ బాబోయ్ ఓకే గైస్ ఇంతటితో షాపింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్